Hi friends, welcome to my channel. ఈ రోజు మనం డిజైనర్ హ్యాండ్స్ ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. డిజైనర్ హ్యాండ్స్ అంటే హెవీ డిజైన్ అయితే కాదండి, సింపుల్ గా బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ హ్యాండ్స్ ని ఎలా సింపుల్ గా డిజైన్ చేసుకోవాలో చూద్దాము. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ కటింగ్ చేసుకోవాలి. ఆ పేపర్ కటింగ్ ని ఇప్పుడు నేను చూపిస్తాను. అది ఎలా అంటే ఓల్డ్ బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకుని పేపర్ కటింగ్ చేసుకోవాలి. చూద్దాం అది ఎలా ఇప్పుడు. ఇలా ఓల్డ్ బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకోవాలండి. ఫస్ట్ లెంగ్త్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి 4 ఇంచెస్ ఉంది. 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ కి, 1/2 ఇంచ్ మనం గోట్ వేసుకోవడానికి కావాలి కాబట్టి 5 ఇంచెలు తీసుకుందాం. అదేవిధంగా ఇక్కడ నుంచి ఇలా పట్టుకొని ఈ విత్ చూసుకోవాలన్నమాట. ఫస్ట్ 6 6 1/2 6 తీసుకుందాం, ఎందుకంటే దీనికి 1 1/2 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. అంటే 7 1/2, ఎందుకంటే స్టిచ్చింగ్కు మనకు ఉపయోగపడుతుంది 1 1/2 ఇంచ్. కానీ ఈ సింపుల్ డిజైనర్ హ్యాండ్స్ తీసుకునే ముందు ఖచ్చితంగా ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకోవాలండి, ఎందుకంటే మనము జాయింట్ వేసేటప్పుడు అందుకు కొంచెం తీసుకుంటుంది కాబట్టి. ఇది 7 1/2 కదా, ఎక్స్ట్రా ఒక 2 ఇంచెస్ ఆర్ 1 1/2 ఇంచ్ అంటే 9 ఇంచెస్ తీసుకుందాం మనము. ఇప్పుడు ఇలా ఒక పేపర్ తీసుకొని ఈ పేపర్ మీద ఈ ఓల్డ్ బ్లౌజ్ మెజర్మెంట్స్ ని ఎలా పెట్టుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెంగ్త్ వచ్చేసి 5 మనకి. ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ లెంగ్త్ వచ్చేసి 9 ఇంచెస్ అండి, ఎందుకంటే డిజైనర్ హ్యాండ్స్ ని స్టిచ్ చేసుకునేప్పుడు ఎప్పుడైనా ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఒక 2 ఇంచెస్ మనము, కాబట్టి 9 ఇంచెస్ తీసుకుంటున్నాం. ఇది 5 ఇంచెస్ ఉంది కాబట్టి ఇటు సైడ్ 3 ఇంచెస్ పెట్టుకోవాలి, ఎందుకంటే ఇటు సైడ్ కన్నా ఇటు సైడ్ 2 ఇంచెస్ లెస్గా ఉండాలి కాబట్టి 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని షేప్ గీసుకుందాం. ఫస్ట్ చూడండి, ఇలా మనం నార్మల్ హ్యాండ్ని ఏ విధంగా అయితే డ్రా చేసుకుంటామో ఆ విధంగా ఒక చిన్న షేప్ ఒక కర్వ్ లాగా కొద్దిగా ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇటు సైడు మనం ఎక్స్ట్రా ఉంది కదా ఆ క్లాత్ని కొద్దిగా ఇలా మార్క్ చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇది మామూలుగా నార్మల్ హ్యాండ్ మనం ఏ విధంగా మెజర్ చేసుకుంటామో అలా మెజర్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా మెజర్ చేసుకున్న తర్వాత ఇలా ఇక్కడ 2 ఇంచెస్ లేదా 1 1/2 ఇంచ్ ఇలా మార్క్ చేసుకోవాలి, లేదా 1/2 ఇంచ్ కానీ మార్క్ చేసుకోవచ్చు అండి, అది ఇంకో డిజైన్ కిందకి వస్తుంది. ఫస్ట్ మనం ఒక 1 1/2 ఇంచ్ మార్క్ చేస్తాను, చూడండి. ఈ 1 1/2 ఇంచ్ మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ కర్వ్ ఎలా తీసుకోవాలో చూద్దాం. చూడండి, ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ జస్ట్ ఒక స్మాల్ కర్వ్ ఇచ్చుకోవాలండి, ఎందుకంటే అది రౌండ్ షేప్కి వస్తుంది. అంటే ఫిష్ కటింగ్ మనం కట్ చేస్తాం కదా అదే ప్రాసెస్, కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇది. ఇలా డ్రా చేసుకొని ఈ క్లాత్ని రిమూవ్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు కటింగ్ ఎలా చేసుకున్నాము. ఇది పేపర్ కటింగ్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పేపర్ కట్ చేసుకుంటున్నాం. ఇలా కట్ చేసిన తర్వాత మిడిల్లో ఒక చిన్న కట్స్గా తీసుకోవాలి, ఎందుకంటే ఎక్కడ మిడిల్ అనేది కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. తర్వాత కొద్దిగా ఇలా ఫ్రంట్కి వచ్చి ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్నప్పుడు ఈ ఎక్స్ట్రా
క్లాత్ అనేది ఇలా ఉంటుంది. కానీ ఈ ఎక్స్ట్రా క్లాత్ని మనం రిమూవ్ చేసేసి ఇలా ఉంటుంది కదండి, చూడండి ఎక్స్ట్రా క్లాత్ని ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ తీసుకున్న ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదండి, ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఉంటుంది మామూలుగా కట్ చేసిన తర్వాత. ఈ ఎక్స్ట్రా క్లాత్ మీదకి ఇలా ఇటు 2 ఇంచెస్, ఇటు 2 ఇంచెస్ చూడండి, ఇటు 2 ఇంచెస్, ఇటు 2 ఇంచెస్ క్లాత్ తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని ఇటు సైడ్ స్టిచ్ చేసుకోవాలన్నమాట మామూలుగా క్లాత్. ఇలా చేసుకున్న తర్వాత ఇది ఒక సమోసా షేప్లో వస్తుంది. వీటిని ఇలా ఒక్కొక్కటిగా దీని మీద ఇలా పెట్టి స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి కిందికి. చూడండి ఆ క్లాత్ మీద పెట్టి ఎక్స్ట్రా క్లాత్ ఇలా సైడ్ వచ్చేసి స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఈ హ్యాండ్ని ఇలా ఇలా పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటే సింపుల్గా ఉండే డిజైన్ హ్యాండ్స్ వస్తుంది. ఉండండి ఒక నిమిషం చూపిస్తాను ఇది ఎలాగనేది. ఈ విధంగా వస్తుందండి సింపుల్గా డిజైన్ హ్యాండ్స్. ఇది పేపర్ అయిన తన ఒక విధంగా కనిపిస్తుంది. క్లాత్తో అయితే చాలా బాగా ఈ కలర్స్ అనేది మల్టిపుల్గా వేసుకోవచ్చు కాబట్టి సింపుల్గా కట్ చేసుకునే ప్రాసెస్ ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నా వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.